అందరికి నమస్తే, నేను మీ గోపి. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నగరి ఎమ్మెల్యే రోజా గారిపై ఒక బుక్ అయితే విడుదల చేశారు. ఆ బుక్ లాంచ్ చేసింది అంబటి రాంబాబు గారు, భూపాల్ రెడ్డి గారు అయితే లాంచ్ చేశారు. ఈ బుక్ ఆమె రాసుకున్నారంట. రంగుల ప్రపంచంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా అనే బుక్ పేరు పెట్టుకుని ఆమె లాంచ్ చేసుకున్నారంట. ఈ బుక్ కూడా ఆమె రాసుకున్నారంట. ఎంతమేరకు ఇది వాస్తవం సార్? వాస్తవమే ఉంది. ఆవిడ ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు, తన చరిత్ర తనే రాసుకున్నారు ఆవిడ. చాలా మంది రాశారుగా. అట్లగడ్డ మురారి గారు తన జీవితాన్ని తానే రాసుకున్నాడు. నవి పౌదురుగాక అనే టైటిల్తో రిలీజ్ చేశాడు. చాలా పెద్ద సక్సెస్. కొంతమంది వేరే వాళ్ళతో రాయించుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తన బయోగ్రఫీ చాలా ఎర్లీ డేస్లోనే ముళ్ళపూడి వెంకటరమణ గారితో రాయించుకున్నాడు, కథానాయకుని కథ అనే పేరుతో. ఆ తర్వాత నాయన కృష్ణ కుమార్ గారు రాశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఇలా మూడు దశల్లో ఆయన జీవిత కథ ప్రపంచం ముందుకు వచ్చింది. రామారావు గారు తన జీవిత చరిత్ర రాసే ప్రయత్నం కానీ రాయించుకునే ప్రయత్నం కానీ ఆయన చేయలేదు. రాసే ప్రయత్నంలో భాగంగా లక్ష్మీపార్వతి గారు ఆయన దగ్గరికి చేరటం జరిగింది. చాలామంది సినిమా వాళ్ళు తమ జీవిత చరిత్రలు ప్రపంచం ముందు ఉంచటం కోసం రాయించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అలా రాయిస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి ఈ మధ్య మనం చూసాం. ఎండమూరి వీరేంద్రనాథ్తో చిరంజీవి గారు తన జీవిత చరిత్ర రాయించేటువంటి ఒక కార్యక్రమానికి విశాఖ వేదిక మీద శ్రీకారం చుట్టాడు. అది నడుస్తోంది ఆ ప్రక్రియ. ఈ క్రమంలోనే రోజా తన జీవితాన్ని తనే రాసి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్రెడీ బుక్ వచ్చేసింది. బుక్ రిలీజ్ ఫంక్షన్ కదా, వాళ్ళు పాల్గొంది. అవును. అంటే సినిమా రంగంలోకి తను ఎలా ప్రవేశించింది, ఆ ప్రవేశించటం వెనకాల డాక్టర్ శివప్రసాద్ ఉన్నాడు. ఆయన తీసినటువంటి ప్రేమ తపస్సు అనేటువంటి సినిమా ద్వారా ఈవిడ తెరంగేటం చేసింది. ఆవిడ మొదటి హీరో రాజేంద్ర ప్రసాద్. ఆ సినిమాలో పోకూరు బాబురావు గారు విలను, నిర్మాత ప్రొడ్యూసర్ పోకూరు బాబురావు గారు విలన్ ఆ సినిమాలో. అలా ఆవిడ ప్రయాణం మొదలైన తర్వాత ఆవిడ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయగలిగింది ఆ మొదటి సినిమాతోనే. ఆ అట్రాక్ట్ చేసిన క్రమంలోనే చాలా ఆఫర్లు వచ్చినాయి ఆవిడకి. తెలుగులోనూ వచ్చినాయి, తమిళ్లోనూ వచ్చినాయి. తమిళ్లో చాంబర్తి అనేటువంటి సినిమా, తెలుగులో చామంతి అనే పేరుతో వచ్చింది. అది ఆర్కే సెల్వమణి తీసిన సినిమా. అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం మొదలైంది. ఆ పరిచయం ప్రేమగా మరి ఫైనల్గా అది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం దాకా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు కూడా ఆవిడ ఆర్కే రోజా సెలవమణి అనే చెప్పుకుంటారు. ఈ క్రమంలో ఆవిడ తెలుగులో రామనాయుడు గారి సినిమా సర్పయాగం చాలా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఆవిడ అందరి హీరోలతోనూ జోడీ కట్టింది, అందరితోనూ సినిమాలు చేసింది. ఆవిడ బాలకృష్ణ గారితో భైరవ ద్వీపం లాంటి సినిమా, అలాగే విజయ బ్యానర్లో వచ్చినటువంటి కృష్ణార్జున విజయం అనేటువంటి ఒక సినిమా, పౌరాణిక చిత్రంలో కూడా ఆవిడ బాలకృష్ణ పక్కన యాక్ట్ చేసింది. ఇలా ఒక హీరోయిన్గా ఆవిడ చేస్తున్నటువంటి క్రమం, ఆ టైంలో ఆవిడకి పోటీ ఇచ్చినటువంటి హీరోయిన్లు అంటే ఒకేసారి 4-5 హీరోయిన్లు లాంచ్ అయ్యారు ఆ టైంలో. రోజాతో పాటు మీనా అదే టైం కొంచెం అటు ఇటుగా అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా కన్వర్ట్ అయ్యి తను సౌందర్య కూడా మనవరాలు పెళ్ళి అనే సినిమాతో అప్పుడే వచ్చింది. అలాగే రైతు భారతం ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రయాణం, వీళ్ళ ప్రయాణం, వీళ్ళందరూ ఒకే టైంలో మొదలయ్యారు. ఆ మణి, అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగుకి వచ్చినటువంటి కొంతమంది, ఇలా రకరకాల ప్రయత్నాల మధ్యలో తను నిలదొక్కునే ప్రయత్నం బలంగా చేయగలిగింది. చిరంజీవితో చేసింది ఆవిడ ముఠామేస్త్రి సినిమాలోనూ, అలాగే ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో చేసింది. ఆ తర్వాత దాదాపు తెలుగులో బాలకృష్ణ చిరంజీవులతో పాటు మిగిలిన హీరోలతో కూడా చేసింది ఆవిడ. ఈ ప్రాసెస్లో నెమ్మదిగా ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, ఆవిడని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి శివప్రసాద్ గారు చంద్రబాబుకి సన్నిహితుడు, చంద్రబాబుకి ఫ్రెండు, ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఉండేవాడు ఆయన. ఉండటం మాత్రమే కాదు, ఆయనకి పొలిటికల్ క్యాంపెయిన్ చేసి పెట్టడం ఈ వ్యవహారాలన్నీ చూసుకునేవాడు ఆయన.
బహుశా ఆ సంబంధాల్లో నుంచి కావచ్చు రోజా గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అవును, తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగు మహిళా బాధ్యతలు నిర్వహిస్తూ వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండాలి. ఈ ప్రయాణం నడుస్తూ ఉండగా 2009 ఎన్నికలు, రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలుపు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఈ గందరగోళం, ఈ పొలిటికల్ సినేరియాలో ఆవిడ రూట్ మార్చి కాంగ్రెస్ వైపు ప్రయాణం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం పొందారు, ఆయన్ని కలిశారు, కలవలేదు అని ఆవిడ కలిశారని ఫోటోలతో సహా వార్తలు ఇచ్చి ఒక గందరగోళం నడిచింది ఆ టైంలో. ఆ ప్రయాణం టోటల్గా వైఎస్ఆర్సిపికి, తర్వాత వైఎస్ చనిపోవటం, ఆ తర్వాత వైఎస్ఆర్సిపికి వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపిలో అంత ఆదరణ లేకపోయినా కానీ నిలబడింది. ఆవిడ నిలబడి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఆ పార్టీ నుంచి, నగర నియోజకవర్గం చంద్రగిరి నుంచి. గతంలో ఎప్పుడో పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఉంది ఆవిడ. కానీ నగరి నుంచి కంటిన్యూస్గా 2014, 2019 కూడా గెలిచింది. గెలవటం వలనే ఆవిడకి ఒక గుర్తింపు దొరికింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆవిడకి మంత్రి పదవి ఇవ్వటం, ఇదంతా అది కూడా అసలు ఇవ్వడు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఇవ్వటం. కమిటెడ్ లీడర్, కమిటెడ్ పొలిటీషియన్ అని మాత్రమే కాకుండా కొంత స్టడీ చేసి రాజకీయ వ్యూహరచన చేయటంలో కొంత బుర్ర వాడుతుంది రోజా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. తను జస్ట్ ఏదో అలా సినిమా కెరీర్ అయిపోయింది కాబట్టి పాలిటిక్స్లోకి వచ్చాము అన్నట్టు కాకుండా చాలా యాక్టివ్ పొలిటీషియన్గా ఉంటూ, యాక్టివ్ పొలిటీషియన్గా ఉండటం మాత్రమే కాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఆ పార్టీ మీద ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు చేసేటువంటి విమర్శల్ని అడ్డుకోవడంలో కూడా చాలా క్రియాశీలకంగా ఉంటుంది ఆవిడ. ఇది ఆవిడ్ని ఒక స్పెషల్ ఎంటిటీగా నిలబెట్టింది. అయితే ఆవిడ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆవిడ పొలిటికల్ ఏరియాలో ఉంటూ జబర్దస్తు లాంటి కార్యక్రమాలు చేయటం, అలాగే అక్కడ ఆవిడ అంటే కొన్ని జోక్స్తో తన్ని తాను ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆవిడ ఇన్వాల్వ్మెంటు, దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు ఆ ప్రోగ్రామ్ చేస్తుంది అని కామెంట్స్ వచ్చినా ఫైనల్గా ఆవిడ దానికి ఫుల్ స్టాప్ పెట్టి బయటకు వచ్చేసింది. అలాగే రాజకీయంగా కూడా ఆవిడ మీద చాలా విమర్శలు, రోజువారీ విమర్శలు ఎదుర్కోవటము, ప్రతి విమర్శ చేయటము, ఆ యుద్ధంలో నిలబడటం, అలాగే తన మీద వచ్చినటువంటి కామెంట్స్కి ఏదో ఇబ్బంది పడటం, హర్ట్ అవ్వటం, పర్సనల్గా తీసుకోవటం ఇలాంటివి కూడా ఉండవు రోజా దగ్గర. దాన్ని మనసుకు తీసుకోకుండా ఎంతవరకు చూడాలో అంతవరకే చూసి దాని మీద ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడేటువంటి పద్ధతిలో ఆవిడ తన కెరియర్ పొలిటికల్గా నడిపింది. ఆవిడ సినిమాల్లో కూడా ఒక రకంగా హీరోయిన్ తర్వాత అమ్మ పాత్రలోకి షిఫ్ట్ అయ్యి కూడా కొన్ని సినిమాలు చేశారు. అవును, పూరి జగన్నాథ్ సినిమాలో కీలక పాత్ర పోషించింది ఆవిడ. మొగుడు సినిమాలో కూడా అమ్మ పాత్ర పోషించింది. అవును, అలాంటి క్యారెక్టర్స్ కూడా చేశారు. తర్వాత ఎందుకో ఆవిడ సినిమాల కంటే కూడా టీవీకే జబర్దస్త్కి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి రాజకీయాలు దాంతోపాటు ప్యారలల్గా నడిపేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా ఆవిడ చేస్తాను అంటే సినిమా క్యారెక్టర్లు రెడీగా ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. కానీ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి, రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి వెళ్ళిపోయినటువంటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ల మీద ఆవిడ చాలా తీవ్ర స్థాయిలో దాడి చేయటం మనం చూసాం. అవును, హర్టింగ్గా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి చిరంజీవి రకరకాల ఏరియాల్లో. ఆయన కూడా ప్రస్తావించాడు ఈ విషయాన్ని, రోజా మా ఇంటికి వచ్చేది, మా ఇంట్లో తిన్నది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం లెవెల్లో మాట్లాడాడు ఆయన. ఇలా వివాదాలు ఉన్నాయి ఆవిడ జీవితంలో, కెరియర్ ప్రారంభంలో కొన్ని విషాదాలు ఉన్నాయి. ఏదైనా సక్సెస్ఫుల్గా కెరియర్ని నడిపింది ఆవిడ, ఎటువంటి
ఇబ్బందులున్నా తనే దిగమింగి ముందుకు నడిచింది. అందుకని ఆవిడ బయోగ్రఫీ ఏం రాశారు అనేది చూడాలి. సక్సెస్ఫుల్ లైఫే ఒక రకంగా, ఏం రాశారు ఆవిడ రాజకీయ అభిప్రాయాలు ఏమిటి, సినిమాల్లో ఆవిడ ఏదన్నా వైరు ఒక కాంట్రడక్షన్స్ ఏమన్నా ఎదుర్కొందా, ఎక్కడైనా ఎవరితోనైనా ఘర్షణ పడిందా, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పడిందా, ఇవన్నీ దానిలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఎవరెవరితో ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి, ఆవిడ దృష్టిలో ఎవరేంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆ పుస్తకం చదవచ్చు. అందుకని ఒక వన్ టైం రీడబిలిటీ డెఫినెట్గా ఉంటుంది ఆ పుస్తకానికి, ఆవిడకున్న రకరకాల ఇమేజ్ల దృష్ట్యా. అలాగే తన జీవితాన్ని ఒకసారి ప్రపంచం ముందు పెట్టేస్తే ఇతర విమర్శలకి ఇతర కామెంట్లకి తావివ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడ తన జీవిత చరిత్ర నిజానికి చాలా ఎర్లీగానే రాసింది ఆవిడ. చిరంజీవి గారు ఇప్పుడు మొదలుపెట్టాడు, ఈవిడ కూడా ఇంకా కెరియర్ ఉంది. ఈ కెరియర్ చివరి దశలో జనరల్గా వీలునామా లాంటి ఆత్మకథలు విడుదల చేస్తారు. ఈవిడ చాలా ఎర్లీగా రిలీజ్ చేసిందంటే ఇంకొక పుస్తకం వచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఇంకా జీవితం చాలా ఉంది కాబట్టి చూద్దాం, ఇది మొదటి పుస్తకంగానే నమోదు చేసుకుందాం మనమైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.